మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు కొత్త పదములను పరిచయం చేయవచ్చును ఏదైనా వివరించేటప్పుడు సామాన్య పదములను కాకుండా మీరు అదే అర్థము వచ్చే కొత్త పదమును ఉపయోగించవచ్చును ఉదాహరణకి ఆ చెట్టు పెద్దది అనే బదులు అతి పెద్దది లేదా భారీ లేదా అసాధారణమైన లేదా అపారమైన అనే పదములను కూడా చెప్పవచ్చును లేదా ఆహారము మంచిగా ఉంది అనే బదులు రుచికరంగా మధురంగా అమోఘంగా లేదా అద్భుతంగా అనే పదములను వాడవచ్చును ఈ విధముగా చేయడం వలన మీరు పిల్లలకు వస్తువులను వివరించేటప్పుడు కొత్త పదములను ఎలా ఉపయోగించాలో నేర్పించవచ్చు